ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడలేదు. దయచేసి నేను హోంమంత్రి గారు, మాజీ హోంమంత్రి గారు కాబట్టి, నా సోదరి మణి లాంటి అక్క కాబట్టి నేనేం అడుగుతా ఉన్నా, హోంశాఖ మంత్రిగా మీరు ఇలా ఈ 7 నెలలను మొత్తం శాంతి భద్రతలు జరుగుతున్న హత్యలకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ 6 నెలల్లో 557 దాకా వినే అధ్యక్ష, ఇలా నేనేం అడుగుతా ఉన్నా అంటే 3 హత్యలు జరిగిన శాంతి భద్రతలకు, అంటే ఏదో ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన హత్యలు కాదు అధ్యక్ష, జరుగుతుండొచ్చు కుటుంబ పరంగానో స్థల పరంగానో ఎక్కడనో ఏదో జరుగుతుండొచ్చు. దాన్ని మొత్తం పోలీస్ సంస్థలకు, పోలీసులకు ఆత్మస్థైర్యం తెప్ప మీ లెక్క కేసులు వాళ్ళు పెట్టుబడిని కెట్టే విధంగా హౌస్ అరెస్టులు చేసి ప్రొటెక్షన్లు నాపి హౌస్ అరెస్ట్ చేసి మాకు ఉద్యమాన్ని గొంతు నొక్కినటువంటి పరిస్థితుల్లో మేము ఆదేశాలు లేదు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు ఇవాళ ఆ విధంగా 10 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి మేము కూడా అట్లనే పరిపాలిస్తాం అని అనుకునే పొరపాటు అధ్యక్ష. పోలీసులకు మా ప్రజాపాలనలో పూర్తి స్వేచ్ఛ ఉంది, అట్లానే శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా విఘాతం కలిగే విధంగా వ్యవహారం జరుగుతుంది. అటువంటిప్పుడు ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు ఉక్కు పాదం వేసి తప్పకుండా శాంతి భద్రతలు కాపాడుతారు. మా ప్రభుత్వం కా చిత్తశుద్ధి ఉందనే మాట మనం చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అందుకని గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, పోలీస్ శాఖ ఎంత ప్రతిష్ట ఎట్లా ఉండాలి, పోలీస్ శాఖ గత ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందించిందని అందుకే చెప్పాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇంకొక మాట చెప్పారు, ఎవరిని మేము హౌస్ అరెస్ట్ చేస్తలేము, ఎవరి మీద మేము కక్ష సాధిస్తలేము, ఎవరి మీద లేదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, జరుగుతున్నప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందామనే కదా అధ్యక్ష అసెంబ్లీలో ఉంటాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కల్వకుర్తి వెళ్ళున్నారు, సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 6 గంటలకు వస్తున్నారని, 4 గంటలకు అధ్యక్ష కందుకూరు మండల్ హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష. అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష, పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు. అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష, షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష. మా లీడర్లను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండ్రు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష, అంటే కింద జరుగుతుందో తెలియకపోవచ్చు అధ్యక్ష. చెప్పిన దాన్ని సద్విమర్శనే తీసుకొని నెక్స్ట్ జరగకుండా, ఇంకోటి అధ్యక్ష స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష. సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోస్టులు పెడితే అధ్యక్ష అరెస్ట్ చేస్తున్నారా లేదా అధ్యక్ష, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు కదా అధ్యక్ష. రెండవది అధ్యక్ష నేను ఈరోజు జరిగింది చెప్తున్నాండి, కృషాంక్ మీరు కొంచెం ఓపికపడితే మళ్ళీ చెప్తారు కదా, మంత్రి గారు చెప్తారు కదా, ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్తారు కదండి. అంటే మీరే సమాధానం చెప్తారండి, అట్లాగే వింటామండి. మీరు చెప్పిన తర్వాత ప్రతి దగ్గర మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అవుతారు కదా, మేము తప్పు మాట్లాడితే డెఫినెట్ మేము అక్కడ చూడాలంటే మీరు మరి అట్లా మాట్లాడితే ఏం చేస్తామండి. వినండి, జరిగి ఉంటాయండి, గతంలో పొరపాట్లు చేశాం కాబట్టి మార్పు తెస్తామని మీరు వచ్చారండి. మరి పొరపాట్లు చేసినాం అంటున్నారు కదా, మరి అదే ఫాలో అవుతున్నారు కదా, మీరు కూడా. శంకర్ గారు, అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు ఎవరైనా కానివ్వండి అధ్యక్ష, వాళ్ళకు మాట్లాడే అధికారం ఉంది, డెఫినెట్గా మాట్లాడాలి అధ్యక్ష. మేము మాట్లాడుతున్నప్పుడు మనం తప్పు మాట్లాడితే డెఫినెట్గా ప్రభుత్వం నుండి ఖండించండి. ఇది తప్పు మాట్లాడు, నిన్న జరిగింది చెప్తున్నానండి. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష చాలా స్వతంత్రంగా ఉన్నాము, స్వతంత్రం ఇచ్చినాం అంటున్న అధ్యక్ష, డెఫినెట్గా ఇచ్చున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే గారు ఒక డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటే అది కూడా స్కూళ్ళ మీదనే అధ్యక్ష, గౌరవ కౌశిక్ రెడ్డి గారు రివ్యూ చేసి ఎంఈవోలను పిలిచి స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, ఏం కావాలని రివ్యూ చేసుకుంటే డిఈఓ గారు ఎంఈఓ వాళ్ళకు నోటీస్ పంపిస్తారు అధ్యక్ష, షోకాజ్ నోటీస్. ఎట్లా పోతారు మీరు ఎమ్మెల్యే రివ్యూస్ కానీ, కరెక్టా అధ్యక్ష? సరే ఎట్లా పంపిస్తారు మీరు, అట్లెట్లా నోటీసులు